వరంగల్ మున్సిపల్ పరిధిలోని 5వ వార్డ్ అనంతారం గ్రామంలో బారాస అధ్యక్షుడు మద్దెల వెంకన్న కార్యకర్తలు ప్రజల సమక్షంలో చర్చా గోష్ఠి నిర్వహించి ఇటీవల గ్రామానికి మంజూరైన దళిత బంధు విషయంపై గ్రామంలో తప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నారన్నారు। ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మద్దెల వెంకన్న, ప్రధాన కార్యదర్శి బూక్య వీరన్న, యూత్ అధ్యక్షులు బాదావత్ వీరన్న, సంయుక్త కార్యదర్శి అశోక్, బారాస నాయకులు వెంకన్న తదితరులు పాల్గొన్నారు। రాష్ట్రంలో మిగతా ఉన్న ప్రతిపక్షం బీజేపీ పార్టీ అయితేంది, కాంగ్రెస్ పార్టీ అయితేంది, కావాలని కొందరు బురద జల్లుతున్నారు। సో అసలైన లబ్ధిదారులు అందరికి దళితులల్లో 99% లేని వాళ్ళు ఉన్నారని, ఇక్కడ ఎవ్వరు ఉన్నోళ్ళు లేరు, అనగారిన కింద వర్గాల వారు ఉన్నారు। సో వాళ్ళ కోసం మంచి చేయడం వచ్చినప్పుడు కావాలని కొందరు బురద జల్లుతారు। ఇది ఎటువంటి పద్ధతి కాదు। ప్రతిపక్షాలకు మాట్లాడడానికి ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి, మాట్లాడవచ్చు, కానీ దళిత బంధు స్కీమ్లో ఓన్లీ ఎస్సీల మీద వాళ్ళు పైకి వస్తే ఇంకెక్కడ బాగుపడతారు, మళ్ళీ మొదటి రోజులు వస్తే వాళ్ళు మా కిందే ఉండాలని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు। కేసీఆర్ గారు వచ్చేసి వాళ్ళు కూడా రాజకీయంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా ఎక్కడైనా సరే వాళ్ళు ముందు ఉండాలి, వాళ్ళు రేపు సమాజంలో మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ తీసుకొచ్చిళ్ళు। ఇక మా ఊరికి వస్తే 5వ వార్డుల విడుదల వారిగా స్కీమ్లు ఇటు ఎమ్మెల్యే గారు అయితేంది, లోకల్ ఉన్న లీడర్లు అయితేంది, టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ మా వంతుకు ఎప్పుడు మా వెన్నంటూ ఉండి ఇది కాకపోతే నెక్స్ట్ టర్మ్లో మీకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి మాకు ధైర్యం చెప్తారు। రానోళ్ళు వచ్చిన వాళ్ళ మీద ఇట్లాంటి ఎలిగేషన్స్ కామన్గా చేయడం కామను, అందరికి వస్తుంది, అందరూ మా వాళ్ళే, అందరు మేము సమర్థించుకొని కాకపోతే అవసరం ఎమ్మెల్యే గారి దృష్టికి ఇంకా మరికొన్ని రావాలని మా వంతు ప్రయత్నం మేము చేస్తూ అందరికి న్యాయం జరగలేదు।